తో ఖచ్చితంగా చూడొద్దండి, ఇది ఏ సర్టిఫికేట్ ఫిలిం, ఇది నేను సెన్సార్కి అప్లై చేసేటప్పుడు ప్లీజ్ నాకు ఏ ఈ పిల్లలు చూడకూడదు, ఈ సినిమా ఎవ్వరు చూడ అక్కర్లేదు, హార్ట్ పేషెంట్స్ చూడక్కర్లేదు, ప్రెగ్నెంట్ లేడీస్ చూడక్కర్లేదు, పర్వాలేదు, అన్నిటినీ ఫ్యామిలీతో వెళ్ళేది, గుడి కాదు అది, సినిమా అది. సో ఎవరు చూడాలో వాళ్ళు మాత్రం చూస్తే సరిపోతుంది. సో ఎందుకంటే ఇట్స్ అ హారర్ ఫిలిం. ఈ సినిమాలో యాక్ట్ చేసిన పాప ఉంది కదా, మొన్న సినిమా చూస్తాను వచ్చేసింది షోకి. సో నేను డైరెక్టర్ ఎడిటర్ అందరూ కూర్చున్నాం, నువ్వు ఎక్కడ వచ్చావంటే నా సినిమా చూడడానికి వచ్చానంటే అందరు కలిసి మదర్కి క్లాస్ పీకేసాం, అక్కడే ఫినిష్డ్. ఇక అసలు బుర్ర ఉందా మీకు, ఏ సినిమా తీసాం మేము, ఈ సినిమాని పాపకు చూపిస్తారా, మీకు బుర్ర లేదని ఫుల్ క్లాస్ అక్కడ. సో మాది యాజ్ ప్రొడ్యూసర్స్ ఎలాగైనా అందరికీ సినిమా చూపించాలి, అది కాదు, ఎవరు సినిమా చూడాలో వాళ్ళు మాత్రం చూస్తే సరిపోతుంది. అబౌవ్ 18 ఇయర్స్ వెళ్ళి సినిమా చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి, అందరు అబౌవ్ 18 ఇయర్స్ అంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. వేరే వాళ్ళు చెప్పారు కాదండి ఈ సినిమాలో మరీ ఎక్కువ రొమాన్స్ ఉంది, మా పేరెంట్స్ చూడరండి. మీ పేరెంట్స్కి మీరు రొమాన్స్ నేర్పిస్తారా అని నేను అడిగాను. ఇది చాలా లాజిక్లెస్గా మాట్లాడుతున్నారేంటి, మీ పేరెంట్స్ కదా మీకు రొమాన్స్ గురించి చెప్పాలి. సో వెళ్ళి చూడండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. బికాస్ ఒక చిన్న రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఏ విషయానికి ఎవరు ఫోర్స్ చేసి ఒక విషయం చేయదు, అన్ని విషయాలు ఫీమేల్ క్యారెక్టర్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నేను మిలింద్రావు భయంకర స్ట్రాంగ్ ఫెమినిస్ట్ కాబట్టి సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరు ఏది ఊరికే వచ్చి కెక్కపక్కన 5 మినిట్స్ చేసి పారిపోరు, అది అలాంటి క్యారెక్టరైజేషన్ కాదు. సో 100% మీ ఫ్యామిలీ వాళ్ళం బిలో 18 ఇయర్స్ ఉంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత ప్లీజ్ ఖచ్చితంగా ఈ సినిమా చూపించండి. అప్పుడు దాకా ఇది ఫ్యామిలీ సినిమా ఖచ్చితంగా కాదు, ఇది 100% ప్యూర్ హారర్ ఫిలిం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి భయపెట్టే ఒక సినిమా, మెచ్యూర్ ఆడియన్స్.